అందరికీ నమస్కారం. ప్రచారంగా ఉన్న వెన్నా సాంబశివ రెడ్డి గారికి, ఇతర గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాపాయపాలెం గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున మీ గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘనస్వామితో కలిగిన ప్రతి ఒక్కరికి నా యొక్క పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019లో ఒక్క అవకాశం అనే ఏంటో రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి మన కష్టాలను మనం కొనుక్కున్నాం, అవునా కాదా? గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏమీ లేకుండా కక్ష సాధింపు చర్యలు విధ్వంసాలే ఉన్నాయి, అవునా కాదా? గత 5 సంవత్సరాల్లో మన నాయకుడు పెట్టిన అన్నా కంట్రీ తీసేశాడు. అట్లానే అన్ని వర్గాల వారికి, ఎస్సీలకి సంబంధించి ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మొత్తం మరణించి వాళ్ళ డెవలప్మెంట్ ఉపయోగించకుండా చేశాడు, అవునా కదా? బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చి మన నాయకుడు ప్రోత్సహిస్తే దాన్ని 24% తగ్గించి ఇప్పుడు వారి పనికి సాపడు, అవునా కదా? మీరు ఇప్పుడు మన ఆస్తిని మనకు కాకుండా పోయి కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చారు, తమ్ముడు. భూ చట్టం ఒకటి కొత్తగా తీసుకొచ్చారు, మీరు నిన్న మొన్న చూశారు. నేను సైలెంట్ పాయింట్ గా మన పెదకూడ పాయింట్ నియోజకవర్గం కూడా దాంట్లో పెట్టాడు. అంటే ఆ చట్టంలో మన ఆస్తులు మనకు కాకుండా పోతే మన ఆస్తుల గురించి మన కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా మనకు ఉండదు. మన పాస్బుక్ల మీద జగన్ బొమ్మ, అవునా కదా? వాళ్ళ తాత జాగీర్ యాదవ్ అన్నా మన తాతని తండ్రిని చిన్నపో ఆస్తులే కదా. మన పాస్పోర్ట్ మీద వాళ్ళ బొమ్మ, అట్లనే మన పొలంలో సర్వే రాళ్ళ మీద వాళ్ళ బొమ్మ, అవునా కదా? మనకి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే డాక్యుమెంట్ కూడా మన చేతికి ఇస్తాడు, జిరాక్స్ కాపీ మనకి ఇస్తారంట, ఎస్ఎల్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, అవునా కదా? ఇదంతా బ్రిటిష్ వాళ్ళ చట్టాలు తీసుకొచ్చి మన ఆస్తుల మీద మనకి హక్కులు లేకుండా చేసే పరిస్థితులు రాబోతున్నాయి. దయచేసి ఆగమరిస్తే మాత్రం మన అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని మన చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ఎక్కువ చేసి మంచి డెవలప్మెంట్ చేయబోతుంటే అంతలోకి ప్రభుత్వం మారి ఇప్పుడున్న ప్రభుత్వంలో రాజధాని 3 ముక్కలు ఆడలేదు, అవునా కాదా? మన రాష్ట్రానికి రాజధాని ఏమంటే చెప్పే పరిస్థితి లేని పరిస్థితి. అందుకనే రాష్ట్ర రాజధాని బాగుండాలన్నా మన ఆస్తులు విలువ పెరగాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యువత, నిరుద్యోగ యువత, నేను నియోజకవర్గంలో పోతుంటే దాదాపు 30,000 మందిని నిరుద్యోగ యువతను చూశాను నేను. ఈ నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక విపక్షాలు వేరుగానే ఏకైక ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారికి మద్దతిచ్చి మనం పొత్తులు ఈ రోజు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పనిచేస్తున్నారో గ్రామ స్థాయిలో మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి గ్రామ స్థాయిలో జనసేన కార్యకర్తలందరినీ కలిపి పెడిపోయి మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో 2019లో ఈ పాపాయపాలెంలో చిన్న రిమార్క్ జరిగింది, అవునా కదా? మెజారిటీ ఎవరికి ఇచ్చారు? మరి ఈసారి కూడా అంతే ఇస్తారా? లేదు, ఈసారి తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీతో కనిపిస్తారా లేదా? ఆ
ఆ కసితో మే 13వ తారీఖు జరిగిన ఎలక్షన్ లో ఓ రోజు నుంచి 10 రోజుల వరకు మీరందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. ఎమ్మెల్యే 10 రోజులు 13వ తారీఖు ఎలక్షన్ లో మనకు 10వ తారీఖు వరకు ప్రచారం ఉంటుంది. 10 రోజులు మీరందరూ కష్టపడి కట్టేయండి. నా గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయండి. మీకోసం నేను 5 సంవత్సరాలు కష్టపడి ప్రజాశాంతి ఎందుకు చేసుకుంటా. అంతేకాకుండా మీరు ఈ ఒక్క ఎలక్షన్ చేసుకుంటానికి రాలేదు, మినిమం 3 ఎలక్షన్లు చేస్తా. 15 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉంటా. నన్ను మీరు గెలిపిస్తే సంవత్సరం లోపు తప్పేగా చదవాలి చెప్తున్నా. సంవత్సరం లోపు ప్రతిపక్షం లేకుండా చేస్తానని మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికీ మాటిస్తున్నా. గ్రామంలో మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ పడిన ఇబ్బందులన్నీ నాకు తెలుసు. నేను ఈ గ్రామానికి రావడం 3వ సారి. నేను వచ్చిన ప్రతిసారి గ్రామంలో ఉన్న ఇబ్బందులతో చూడాలే ఉన్నాను. మన కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఏమన్నా ఉంటే మన గవర్నమెంట్ వచ్చినాక 90 రోజుల్లోపు సింగిల్ సర్టిఫికేట్ బయటికి రాదు. అట్లనే మన గవర్నమెంట్ రాగానే మీకు ఏ పని కావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలన్నా, ఆర్టీ ఆఫీసులో పని కావాలన్నా, పోలీస్ స్టేషన్ లో పని కావాలన్నా, ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పని చేస్తే బాధ్యత రాస్తామండి. ఒక్క ఫోన్ కాల్ తో పని చేయకపోతే అదే ఫోన్ కాల్ తో ఆఫీసులు మార్చే బాధ్యత మేము తీసుకుంటాము. మీరందరూ కలిసికట్టుగా ఈ 15 రోజులు పనిచేసి పార్టీ గెలుపు కోసం మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో బాక్స్ బద్దలవ్వలాగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థులైన భాషప్రవరణ నన్ను ఎంపీ అభ్యర్థైన లావుకు సర్వీసుదేవరాలు గారిని ఇద్దరిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.